If I'm being honest, I know that he's not the one. And I feel kinda bad that I keep stringing him along. So I'll do it on my Monday. Hi, hello everyone. Welcome to our channel, Sindhu Creations. క్రియేట్ న్యూ. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజైతే నేను మీ ముందుకి ఒక హెల్దీ రెసిపీని చూపించాలనుకుంటున్నానండి. అదేంటంటే బ్రోకలీ. బ్రోకలీ రెసిపీ అంటే బ్రోకలీ రెసిపీలో ఎలాంటి రెసిపీ చేస్తున్నాము అని అంటే బ్రోకలీ కర్రీ, కూర తయారు చేయబోతున్నాము. సో ఇదైతే నేను సూపర్ మార్కెట్లో బ్రోకలీ తీసుకున్నాను. సో మనకి మ్యాక్సిమం బ్రోకలీస్ సూపర్ మార్కెట్స్లోనే కొంచెం దొరికేది అవైలబుల్గా, మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. ఓకే, ఇది వచ్చేసి మనము కాలీఫ్లవర్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగానే కట్ చేసుకోవాలి. బట్ కాలీఫ్లవర్లో అన్నా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయేమో, కానీ బ్రోకలీలో మాత్రం చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఓకే, ముందుగా మనము ఎవరి ఇష్టానుసారంగా వాళ్లకు లావు లావు ముక్కలుగా అయినా సరే, సన్న సన్నటి ముక్కలుగా అయినా సరే కాలీఫ్లవర్ని ఎలా అయితే పీసెస్ చేసుకుంటామో అలాగనే వాటిని కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ ఫిల్ చేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ అంతా బాగా మరిగే వరకు ఒక 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. ఓకే, సో ఇలా బాయిల్ చేయడం వల్ల కాలీఫ్లవర్లో ఉన్న ఏదైతే కొన్ని జర్మ్స్ ఏమైనా, ఈ బ్రోకలీలో ఉన్న జర్మ్స్ ఏమైనా ఉన్నా పోతాయి అండ్ కాస్త మెత్తబడతాయి. రిమెంబర్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రోకలీ కాలీఫ్లవర్ కంటే చాలా త్వరగా కుక్ అవుతుంది, అంటే ఉడికిపోతుంది అన్నమాట. సో మనము మరీ ఎక్కువగా ఉడికి చేసినామనుకోండి అది మెత్త మెత్తగా అయిపోతుంది. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఓకే, అలా ఉడికించేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు అయితే మనము కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకోవాలి. సో దానికంటే ముందు ఏంటంటే నేను ఈ బ్రోకలీ కర్రీలో కొన్ని పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టి లాస్ట్లో మిక్సింగ్ చేయాలనుకున్నాను. సో అందుకోసం అనేసి ఇట్స్ మై ఓన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అంటే వెజిటబుల్స్ కానీ ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏవైనా, మనకి బఠానీ, వెజిటబుల్స్, క్యారెట్ ఇలా ఏమున్నా కూడా మనము కూరలోకి వేసుకుంటాం కదా, అలాగనే పన్నీర్ వేయాలని నాకు అనిపించింది. వేస్తే పిల్లలు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా తింటారు, బాగా పన్నీర్ ముక్కలు ఉన్నాయని చెప్పేసి తింటారు కదా. సో అందుకోసము పన్నీర్ని డైరెక్ట్గా వేయకోకుండా కాస్త లైట్ రోస్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది క్రిస్పీగా అని చెప్పేసి ఆయిల్ వేసేసి ఫ్రై చేశాను లైట్గా. తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెంగా ఆయిల్ వేసేసి ఆ ఆయిల్లో ఆనియన్, టొమాటో కట్ చేసి మనం పొడుగు ముక్కలు కావాలంటే పొడుగు ముక్కలు, లేదంటే సన్నటి ముక్కలు, యాజ్ యువర్ విష్ అన్నమాట. మన ఇంట్లో మన వాళ్ళకి ఎలా నచ్చుతుందంటే ఆ విధంగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. సో ఆయిల్ కొంచెం వేసేసిన తర్వాత ఆనియన్, టొమాటో మీరు తర్వాత కావాలంటే వేసుకోండి, లేదంటే ఒక కూరకి కొంతమంది ఇప్పుడు పన్నీర్ కర్రీస్ ఇలాంటి వాటికి తర్వాతలు వేయరన్నమాట. సో అందుకని నేను కూడా వేయలేదండి. ఆయిల్ కొంచెం వేసేసి ఆనియన్, టొమాటో వేసేసాను. సో అవి మగ్గేంత వరకు మూత పెట్టి కొద్దిసేపు అలా పక్కన పెట్టేస్తాము. ఈలోపు మనము బ్రోకలీని వాటర్ నుంచి సపరేట్ చేయాలి, అంటే బ్రోకలీ పీసెస్ని ఫిల్టర్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఓకే, అంతలోపల మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు గానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకేదైనా కొత్త కంటెంట్ మన ఛానల్లో చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి, నేను ఆ కొత్త కంటెంట్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ మనకి ఇప్పుడైతే ఆనియన్, టొమాటో ఇంకొంచెం మగ్గాలండి. ఒక 1 మినిట్ మగ్గితే అయిపోతుంది, అంటే ట్రాన్స్పరెంట్ కలర్లో రావాలి. సో ఆఫ్టర్ దాట్ మనం ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారు, బట్ నేనైతే మా ఇంటి పద్ధతిలో, అంటే మా పిల్లలకి మా హస్బెండ్కి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా చేయాలనుకుంటున్నాను. అదేంటంటే నేను వచ్చేసి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. సో అవన్నీ వేసేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత కాస్త వాటర్ రావాలి, వాటర్ ఈ దీంట్లో యాడ్ చేయాలి. ఎందుకు అనంటే
సో బ్రోకలీ పన్నీరు అన్నీ ఒక గుజ్జు కూర మాదిరిగా మనకి క్వాంటిటీ రావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ వేస్తాను. ఇంకా మనకి చిక్కగా అంటే చపాతీలోకి జొన్న రొట్టెలోకి ఇలా ఏదైనా రోటీ ఐటమ్స్లోకి వేయాలి అని అనుకున్నప్పుడు బాదాము క్యాష్యూని కూడా మనము గ్రైండ్ చేసేసి దాన్ని వాటర్లో మిక్సింగ్ చేసి వేసి కొంచెం సేపు బాయిల్ చేస్తే ఇంకా కొంచెం థిక్గా కర్రీ అనేది వస్తుంది. బట్ ఎవ్రీ టైమ్ కాజు అలా అంతా అంటే ఫ్యాట్ కంటెంట్ కాబట్టి నేను ఎవ్రీ టైం వేయనండి. ఎప్పుడన్నా స్పెషల్ అన్నప్పుడు మాత్రమే ఇలాంటి బాదం కాజు మిక్సీకి వేసి వేస్తాను. ఇప్పుడైతే నేను వాటర్ వేసాను, దానికి తగ్గట్టుగా ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసాను. సో దీని తర్వాత మనకి అందులో అలా చేయడం వల్ల వాటర్లో కారం ఉప్పు పసుపు ఇవన్నీ కలిసిపోతాయి. సో ఆఫ్టర్ దాట్ ఈ బ్రోకలీ పీసెస్ ఆల్రెడీ చాలా వరకు మగ్గిపోయి ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ బ్రోకలీ పీసెస్ని లావు లావుగా కూడా కట్ చేసుకుంటారు. బట్ మా ఇంట్లో ఏంటంటే నాతో సహా మా పిల్లలు కూడా పెద్ద పెద్దగా ఉంటే తినరు, చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే తింటారనమాట. సో నేను అందుకోసం చిన్న చిన్న ముక్కల్ని తయారు చేశాను. సో ఆఫ్టర్ దట్ పన్నీర్ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేశాను. సో ఇవన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి మరి టూ మచ్గా ఒకటేసారి అటు ఇటు కలపకండి, అంత మెత్త మెత్తగా ముద్ద ముద్దగా అయిపోతుంది. సో కొంచెం నిదానంగా మెల్లగా అటు ఇటు ఫ్రై చేసి కలిపేసి బ్రోకలీ ముక్కలకి పన్నీర్ ముక్కలకి ఆ ఉప్పు కారం తగిలేటట్టుగా అలా కలిపేసి మూత పెట్టేయాలి. ఎందుకు మూత పెట్టి మగ్గనిచ్చాలి అని అంటే ఆ వాటర్లో ఏదైతే ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆ పీసెస్ కంతా కొంచెం బాగా లోపలికి ఇంకిపోవాలి కాబట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మగ్గిపోతే ఇంకొంచెం బాగుంటుంది. అండ్ మన బ్రోకలీ విత్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం ఒక డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే మా పిల్లలకి ఈ బ్రోకలీ కీర బాగా నచ్చింది. అండ్ మీరు ఇందాక కర్రీ చేసేటప్పుడు చూసింటారో లేదో, అండ్ బ్రాస్ వెజల్స్ అన్నం వండానండి బ్రాస్ వెజల్తో. నేను ఆల్రెడీ బ్రాస్ వెజల్ గురించి, కుక్కర్స్ గురించి, వీటి గురించి ఏం వాడాలి ఎలా వాడాలి అనేది ఒక వీడియో చేశాను. మీరు అందరూ తప్పకుండా ఆ వీడియో చూసి అందరూ కూడా మన పాత పద్ధతుల్ని అనుసరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.